ఎలాగైతే ముస్లిం మైనార్టీలు ఇష్టపడేటువంటి బిర్యానీని అనాథ పిల్లల మధ్య, అనాథ పిల్లలు కూడా నా పుట్టినరోజు సంతోషంగా వారు కూడా కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి ఈరోజు ముస్లిం ఆర్ఫనైజేషన్లో తన పుట్టినరోజు వేడుకలు అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం, మరియు అలాగే ఆ పిల్లలు బాగా చదవాలా, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్లు కావాలని మంచి ఉద్దేశంతో మా యువ నాయకులు ఉమేర్ గారు ఈరోజు వాళ్లకు పుస్తకాలు పలకలు అలాగే అందరికీ అన్నం పెట్టడము చాలా గొప్ప కార్యమని తెలియజేసుకుంటున్నాం. ఎలాగైతే వాళ్ళ మామగారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలు సంతోషంగా ఉండాలని కలలు అంటూ వస్తున్నటువంటి మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి అనుగుజాడల్లోనే నడుస్తూ ఈరోజు అతను కూడా పేద ప్రజల చిరు ముఖాలలో చిరునవ్వు చూడాలని ఆయన పుట్టినరోజు ఇటువంటి అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా అభినందనీయమని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే వారి నాన్నగారైనటువంటి అల్లబకష్ గారు ఏది ఎప్పుడు అడిగినా నాతో కాదు, నన్ను చెయ్యను, నాతో కాదు అని చెప్పడం నేనైతే ఇంతవరకు వినలేదు. గతంలో నేను కూడా చాలామందికి ఇలా అపాయం ఉంది, వీళ్ళకు మీ హస్తం కావాలా, అభయహస్తం చేయండి అంటే తూచా తప్పకుండా చేస్తానని పిడికిడిలో ఏముందో తెలియకుండానే ఆయన చేసినందుకు అటువంటి మహనీయులు ఉన్నటువంటి అల్లబకష్ గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మరి అలాగే అహ్మద్ బాషా గారి ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా యువ నాయకులు ఉమేర్ గారు నడుస్తుండడం చాలా అభినందనీయం. రాబోయే కాలంలో ఆ దేవుడు ఆ అల్లా జీసస్ ఫస్ట్ ఆయుర ఆరోగ్యాలు ఉమేర్కు ప్రసాదించాలని, రాబోయే కాలంలో మాకు ఒక యువ నాయకునిగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.